న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఎలక్షన్స్ టైం లో జోరునాపన దగ్గరికి చివరిలో ఒక రోజు వట్టి అట్లా వచ్చిపోయింది అంతే. ఇప్పుడు వచ్చినవారే ఇప్పుడు ఇలా కష్టం అన్నాడు. అన్నా నువ్వు గట్టి వ్యక్తివి, పట్టుదల ఉన్న వ్యక్తివి. గౌరవ కేసీఆర్ గారు పరిపాలన విషయంలో పని ఒత్తిడి ఉండడం, అదేవిధంగా కేంద్ర రాజకీయాల వైపు కొత్త దృష్టిని సారించడం, దేశవ్యాప్తంగా ఒక ఆదర్శమైనటువంటి రాజకీయాలను మనము అందించాలి తెలంగాణ నుండి, టీఆర్ఎస్ పార్టీ నుండి అనేటువంటి ఉద్దేశంతో వారు కొంత కేంద్ర రాజకీయాలలో మరి నిమగ్నం కావడం, దీనితోటి పార్టీ పనిని సంపూర్ణంగా చేయడానికి గౌరవ కేటీఆర్ గారికి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పాత్రను ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబడిన తర్వాత తీసుకున్నటువంటి మొట్టమొదటి పార్టీ కార్యక్రమము అది ఏంటంటే, మనము 30 లక్షల ఓట్లు మిస్ అయినాయి అని చెప్పి గతంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఆ 30 లక్షల ఓట్లను ఏవైతే మిస్ అయినాయి అనుకుంటున్నామో వాటన్నింటినీ మరి నమోదు చేయించడం కోసం ఈ నెల 26 నుండి జనవరి 6వ తేదీ వరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ జోషులు ఓటర్ నమోదు వినిపించాలి, తప్పనిసరి ఎన్నికల్లో చూపించాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీపీ జడ్పీటీసీ కౌన్సిల్ ఎన్నికల్లో చూపించాలని కోరుతూ, మరి మన గౌరవ కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ వారి నాయకత్వంలో పార్టీ యొక్క నిర్మాణంలో మీరంతా కృషి చేయాలి. ఈ పార్టీ ఇంకొక 100 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే విధంగా ఈ పార్టీని మనం తీర్చిదిద్దాలి. తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ పార్టీని తీర్చిదిద్దడంలో మీరు అందరూ గంగాపతులై ఉండాలని చెప్పి కోరుతూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.